శరీరము తానుగా భావించే అజ్ఞానులందరికీ నిత్యం తన శరీర ముఖంగా బాబా తెలియజేస్తూ ఉండేవారు. కానీ ఆ విషయాలు ఎందరు గుర్తు చేసుకుంటారు? బాబా అవతార సమాప్తితో ఒక సత్యయుగం గడిచింది. అందుకే బాబా మానవ శరీరం విడిచటకు ముందే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభింపబడింది. అందుకే బాబా హఠాత్తుగా ఈ శరీరాన్ని విడిచారేమో. భౌతిక కాయముతో ఉండగా సాయి మృత్యువుతో మరీ పోట్లాడారు. తేదీ 13/8/1886లో తీవ్రమైన ఉబ్బస వ్యాధి మూలాన ఎంతో బాధపడ్డారు. మహాసభపతితో, సరిగ్గా రాత్రి 10 గంటలకు నేను అల్లాహులో చేరతాను, తిరిగి వస్తాను. ఒకవేళ 3 రోజుల్లో రాలేదా, 6 బయట నా శరీరాన్ని పూడ్చి దానిపై 2 జెండాలను నాటు అని చెప్పి అతని ఒడిలో ఒరిగిపోయారు. అప్పుడు సాయి చనిపోయారని అందరూ వచ్చారు. గ్రామకరణం, శవ పంచాయతీ కూడా జరిపించారు. గ్రామస్తులందరూ కూడి ఈ శవాన్ని ఇంకా ఎంతసేపు ఉంచాలి అని తొందర చేశారు కూడా. మహల్సాపతి 3 రోజులు బాబా కళేబరాన్ని ఒడిలో ఉంచుకునే కూర్చున్నాడు. జిల్లా కలెక్టర్కు కూడా ఈ విషయం తెలిపితే, వద్దు, మనం ఇప్పుడు ఏమి చేసినా ప్రజలంతా మన మీద విరుచుకుపడతారని ఆయన కరణానికి వర్తమానం గావించారు. తేదీ 16/8/1886 తెల్లవారుజామున 3 గంటలకు అనగా బ్రహ్మ ముహూర్తానికి శరీరంలో నాడి శ్వాస కదిలాయి. భక్తులందరూ సంతోషంతో బాబా బ్రతికారని ఎంతో సంతోషించారు. బాబా నడగా అల్లాహ్ దగ్గరకు నేరుగా వెళ్ళాను. మొదట తిరిగి రావడం నాకెంత మాత్రం ఇష్టం లేదు. అల్లాహ్, నీవింకా చేయవలసింది చాలా ఉంది. బెంగాళూరులో గదాధరుడు నాలో కలవాలని రామకృష్ణ పరమహంస ఎంతో ఆతృతగా ఉన్నాడు. నీవు అతడు చేయవలసినవి చేసి అతనిని వెంటనే ఇచ్చటికి పంపమన్నారు. నేను అలాగే గావించాను అనగా శ్యామకు నోటంట మాట కూడా రాలేదు. మామూలుగా సాయి తన కార్యాలన్నింటినీ నిర్తంచుకున్నారు. కంఠయోగాన్ని సాధించే సాయికి ఈ యోగమెంత? సరిగ్గా అదే రోజు రాత్రి 1:02 రామకృష్ణ పరమహంస కలకత్తాలో పరమపదించారు. ఆ సమయంలో దాసగను పండరీపురంలో ఉన్నాడు. కలలో మసీదు పడిపోయింది. నన్నెంతో మంది బాధ పెట్టారు. అందువల్లే ఆ స్థానాన్ని నుండి నేను తప్పుకున్నాను. నీవు తొందరగా వెళ్ళు, నా సమాధిపై పూలగుచ్చాలతో కప్పు అని సాయి ప్రబోధించారు. లక్ష్మణ మామా జోషికి స్వప్నంలో ఆ రోజు సాయి దర్శనమిచ్చి, నేను చనిపోయానని ఈ రోజు జోగ్ హారతి ఇవ్వడానికి మానేస్తాడు, నీవు పూజ హారతి ఇవ్వి అని ఆదేశించారు. అలాగే జరిపించాడు ఆయన. సరిగ్గా సమాధి చెందిన 3వ దినమున వేకువన ప్రధాన్ ఉదినగారికి తలలో బాబా కనిపించి, మీ సంచిలో గల పీతాంబరం నా సమాధిపై ఉంచండి అని చెప్పారు. ఆమెకు ఆ విషయమే జ్ఞాపకం లేదు. సంచిలో చూచి దానిని సిరిడీ పంపించి బాబా సమాధిపై కప్పారు. 1923 వరకు దానినే ఉంచేవారు. ఉపాసనీ బాబా సప్తాహం రోజున 1110 మంది బ్రాహ్మణుల చేత కాశీలో శ్రీ విశ్వేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించి శాలువాలు దక్షిణలు బాబా పేరు మీద సమర్పించారు. తరువాత దాసగను కూడా అలాగే సాయి పేరు అద్భుతముగా తన భక్తికి నిదర్శనగా 5,000 రూపాయల ఖర్చుతో బాబా పేరుతో బ్రాహ్మణులకు పట్టుబట్టలు, వెండి గ్లాసులు ఇచ్చాడు దాసగణ దాసుడు. అప్పుడు సాయి సంస్థానానికి దాసగనుడే అధ్యక్షుడిగా కూడా ఉండేవాడు. సాయిని చాలా రోజులు సామాన్య ఫకీరుగానే ఎందరో పరిగణించారు. అతనిలో గల అద్భుత శక్తులు రాను రాను పెళ్లుబికి అందరికీ ఆంతరముగా అర్థం కాజొచ్చాయి. అప్పటి నుండి శ్రీ సాయిని దర్శించి కోట్లాది భక్తులు వారి బాధలను బాపుకొని పునీతులయ్యారు. కొందరు కొంతకాలం సాయిని ముస్లింగానే భావించేవారు. మరి కొంతకాలానికి గాని సాయి సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరుడని నమ్మి చివరి వరకు విడవలేదు. అతి నిరాడంబరముగా ఉన్న బాబాను ఎందరూ గమనించగలరు? మాయలు చూపిన వారైతే తొందరగా అటువంటి వారిని ప్రజలు వేలం తెరిగా నమ్మి తొందరగా మోసము గ్రహించి అలాగే విడిచిపెడతారు. ఆత్మముఖంగా నమ్మిన వారు మాయల్లో చిక్కుకోరు. అష్టసిద్ధుల స్వరూపము గల సాయి ఎప్పుడూ ఆ సిద్ధులను ప్రదర్శించడానికి నోచుకోలేదు. నిజం నిలకడగానే ప్రజ్వరిల్లును కదా. ప్రస్తుత బాబాలు ఎంతవరకు, కాలమే అంతటికీ సమాధానమిస్తుంది. నిజం నిప్పు వంటిది. మాయ కొంతసేపే ఉంటుందని చెప్పనవసరం లేదు. ఈనాటికి ప్రపంచమంతా బాబా గారి ప్రసిద్ధిగా బాబా ఆలయాలు వెలసి 100 కోట్ల జనాభా వారి ఆరాధనలో, వారి సేవలో, వారి భక్తులుగా భుక్తిని ముక్తిని ముభుక్షులై పొందుతున్నారు. బాబా మహాసమాధి అయి 78 సంవత్సరాలైంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందరూ బాబాలు మాయ మంత్రగాళ్ళు లేచారు? ఒక్కరైనా మనకిప్పుడు కానవస్తున్నారా? రోజు రోజుకు బాబా భక్తులు ఎక్కడ చూసినా లెక్కకు మిక్కుటంగా ఈ రోజు కానవస్తున్నారు. ఇదంతా బాబా గారి దివ్య ప్రభావం కాక మరేమనాలి? ఎప్పుడో ఎక్కడో ఒక మారుమూల కుగ్రామంలో బయలుపడిన ఒక ఫకీరుకు ఇంత ప్రజాదరణ ఎలా లభించింది? పరమాత్మ ఏ రూపంలో ఎప్పుడు ఏ విధముగా ఎచ్చట ఉద్భవిస్తారో ఎవరైనా చెప్పగలరా? అదే దేవుని లీల.